నిపుణులైన మా ఫ్యాకల్టీ అందించే కెరీర్ గైడెన్స్ వీడియోస్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి yes and us app. ఈ యాప్ మీ చెంత ఉంటే ఇక మీ భవిష్యత్తు బంగారుమయం. కాంటాక్ట్ 8070555777. APPSC గ్రూప్ 4 ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ కేవలం 1299 రూపాయలు మాత్రమే. దీనితో పాటుగా 5 బుక్స్ ఉచితంగా పంపించబడును. ఈ ఆఫర్ ఆగస్ట్ 15, 16 మరియు 17 కేవలం 3 రోజులు మాత్రమే. హలో ఆల్, దిస్ ఇస్ అనిరుద్ బిల్లా, వెల్కమ్ టు S&S పబ్లికేషన్స్. ఈ రోజు సెటప్ చూసారా, చాలా కొత్తగా ఉంది కదా. సో ఏమైందంటే, మన ఎగ్జిస్టింగ్ ఇన్స్టిట్యూట్ సెటప్ లో ఏమైందంటే చిన్న టెక్నికల్ ప్రాబ్లం వచ్చిందండి. సో ఫస్ట్ ఏమనుకున్నామంటే క్లాస్ ఇవాళ క్యాన్సిల్ చేద్దాం అనుకున్నాం, బట్ మీ రెస్పాన్స్ చూసి డైలీ మీరు కామెంట్స్ చేస్తున్నారు, షేర్ చేస్తున్నారు, లైక్ చేస్తున్నారు కదా, మీ ఇంట్రెస్ట్ ఇంత ఉందని చూసి మేము టెంపరీగా ఇంకొక సెటప్ చేసామండి. సో చూడండి ఇవాళ కొత్త ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో. ఎందుకంటే మనకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ తోటి అలవాటు అయ్యాకండి, జనరల్ గా మన బ్రెయిన్ ఏం చేస్తుంది అంటే వామో కొత్తగా ఉందేంటి, ఇలా ఉందేంటి అనుకుంటారు. బట్ ప్రతి దానిలో కూడా ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అనేది మనం ఎక్స్పీరియన్స్ చేసి. సో చూడండి ఇవాళ క్లాసెస్, మీకు డైలీ క్లాసెస్కి ఇవాళ క్లాస్కి ఏమి డిఫరెన్స్ ఉండదు, సేమ్ కంటెంట్, సేమ్ ఎనర్జీ, సేమ్ మోటివేషన్. అండ్ ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, మనం కామెంట్స్ చదివే ముందు ఏంటంటే, మనం ఆల్రెడీ చెప్పాం కదండి, మన వాళ్ళు మన పబ్లికేషన్స్ వాళ్ళు బుక్స్ ఆల్రెడీ రిలీజ్ చేశారని చెప్పేసి చాలా బాగా సేల్స్ అవుతున్నాయి ఎప్పట్లానే. అండ్ ఆల్రెడీ ఇవి ఆఫ్లైన్ బుక్ స్టోర్లో, అంటే లైవ్ బుక్ స్టోర్లో ఉన్నాయి, మన ఆన్లైన్లో ఉన్నాయండి. సో కింద డిస్క్రిప్షన్లో చూడండి, వెబ్సైట్ ఉంటుంది, ఒకసారి వెబ్సైట్లోకి వెళ్ళేసి ఏ బుక్స్ మీకు యూజ్ అవుతాయో, ఏది మీకు ఎగ్జామ్కి మీకు అవసరమో ఆ బుక్స్ మాత్రం కొనుక్కోండి, ఓకేనా. సో ఇవాళ మనం కామెంట్స్ చూద్దామండి ఫస్ట్. సో ఈ కొత్త సిస్టమ్లో ఏంటంటే, నేను ఇప్పుడు స్క్రీన్ అనేది షేర్ చేస్తాను, స్క్రీన్ అనేది షేర్ చేశాక నా ఇమేజ్ అనేది రైట్ సైడ్ నేను మీకు కనిపిస్తూనే ఉంటాను, నేనే కంప్లీట్గా మాయమైపోను, నేను మీకు రైట్ సైడ్ స్క్రీన్లో కనిపిస్తుంటాను, మిగతా అంతా స్క్రీన్ వస్తుంది. అండ్ ఇది ఒక న్యూ ఎక్స్పీరియన్స్ అని చెప్పే కదా. ఎస్, సో APPSC గ్రూప్ 4 ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ కేవలం 1299 రూపాయలు మాత్రమే. దీనితో పాటుగా 5 బుక్స్ ఉచితంగా పంపించబడును. ఈ ఆఫర్ ఆగస్ట్ 15, 16 మరియు 17 కేవలం 3 రోజులు మాత్రమే. సో నిన్నటి వీడియో ఎవరన్నా చూడకపోతే కనుక చూడండి, ఒకసారి మనం కామెంట్స్ చూసాక ఏం చేద్దామండి, మనం ఆన్సర్స్ ఏంటో డిస్కస్ చేసుకుందాము. సో ఇవాళ కామెంట్స్ ఏమొచ్చా చూద్దాం, ఓకేనా. ఫస్ట్ శ్రీదేవి గారు అంటున్నారు, సో మన రెగ్యులర్ సబ్స్క్రైబర్ అండ్ రెగ్యులర్ కమెంటర్, ఏమంటారంటే యువర్ మెస్మరైజ్ స్టూడెంట్స్ విత్ యువర్ విన్సమ్ టీచింగ్ స్టైల్ సార్ అంటున్నారు. థ్యాంక్ యూ, టు ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ యు ఆర్ ద బెస్ట్ ఇన్ బోత్ తెలుగు స్టేట్స్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మన అందరు సార్లు కూడా, అన్ని సబ్జెక్ట్ టీచర్ సార్లు కూడా బెస్ట్ సార్సే, ఓకేనా. సో నెక్స్ట్ చూడండి, హసీనా గారు చూడండి, మంచిగా ఆన్సర్స్ పెట్టారు. ఐ హావ్ బీన్ లిసనింగ్ యువర్ క్లాస్ ఫ్రమ్ 2 డేస్, రియల్లీ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ హసీనా గారు. అండ్ తను చూడండి అన్ని ఆన్సర్స్ పెట్టారు, ఎంత చక్కగా పెట్టారు చూడండి. నెక్స్ట్ చూడండి, సంతోష్ నాయక్ గారు అంటున్నారు క్లాస్ బాగుంది అంటున్నారు. అండ్ బయో ప్రపంచం అజయ్ కుమార్ గారు ఏమంటున్నారంటే ఎస్, క్లాస్ చాలా యూస్ఫుల్ అంట, తన కొన్ని నచ్చిన కాన్సెప్ట్స్ పెట్టారు, ఐఐటి హైదరాబాద్, జిఎస్ఎల్వి ఇవన్నీ పెట్టారు. అండ్ థ్యాంక్ యూ ఫర్ ట్రాన్స్ఫరింగ్ నాలెడ్జ్ అంటున్నారు. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు సల్మా సుల్తానా గారు కామెంట్ చేశారు, లాంచ్ ఆఫ్ జిఎస్ఎల్వి ఎస్సీఓ మహువా టాపిక్ సార్ వెరీ గుడ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ యువర్ వే ఆఫ్ ఎక్స్ప్లెయినింగ్ ఇస్ టూ గుడ్ సార్, నేను మీ టీచింగ్కి ఫ్యాన్ అయిపోయానంట. ఓకే, నేను ఆల్రెడీ చెప్పాను, నేను కూడా మా టీచర్స్ అందరికీ నేను కూడా ఫ్యాన్నే, ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి చాలా నాలెడ్జ్ నేర్చుకుంటాం. మనకి ఎప్పుడైతే ఒక కరెక్ట్ పర్సన్ దొరుకుతారో సబ్జెక్ట్కి, మనకు సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ కూడా చాలా పెరుగుద్ది, ఇది నేను అబ్జర్వ్ చేశాను అంతకుముందు. సో చూడండి, నెక్స్ట్ బాబ్జీ శ్రీలు వాళ్ళు అంటున్నారు ఆన్సర్ పెట్టారు అన్నిటికీ, అండ్ వే ఆఫ్ టీచింగ్ బాగుందన్నారు. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ చూడండి, శరత్ బేరా, ఎస్ శరత్, ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ యువర్ మెసేజ్, డైలీ ఆమ్ ఫాలోయింగ్ యువర్ క్లాస్ సార్ అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్. సత్యనారాయణ ప్రంతం గారు, ఎస్ ఇన్స్పైరింగ్ ఉంది, ప్లస్ ఆన్సర్స్ పెట్టారు. నాకు మీరు ఏం చేయండి అండ్ డైలీ మీకు క్లాస్ ఎలా ఉందన్న కామెంట్తో పాటు ఆన్సర్స్ కూడా ట్రై చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆన్సర్ ట్రై చేయడం కష్టమైతే అట్లీస్ట్ మీకు ఏ టాపిక్ నచ్చిందో టైప్ చేయండి. ఎందుకు తెలుసు, దీనివల్ల ఏమవుతుందంటే మీకు నచ్చిన టాపిక్ మీరు టైప్ చేయడం వల్ల అది మీకు మనసులో మీ మైండ్లో ఎట్ ఎ టైం ప్రింట్ అయిపోయే గుర్తుంటుంది. చూడండి, అరుణ గారు నెక్స్ట్ కామెంట్ చేశారు, ప్రమోద్ మండల, నైస్ అండి, అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ పెట్టారు. వజ్రబాబు గారు కామెంట్ చేశారు, బిందు టాక్స్ కామెంట్ చేశారు, 1 వీక్ నుంచి ఫాలో అవుతున్నారంట, అన్నిటికీ ఆన్సర్ చేశారు, నైస్ అండి. జాన్సీ గారు రెగ్యులర్ మన కామెంటరే, తను కూడా చేశారు. అండ్ అంజిబాబు గారు కామెంట్ చేశారు, రామ్స్ గారు కామెంట్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి, ఒక్క సెకండ్ అండి, స్క్రోల్ అయిపోయింది, సో పైకి వెళ్దాము.
సో రామాంజనేయుల్ గారు అంటున్నారు సో ఎస్ఎండ్ఎస్ కూడా థ్యాంక్స్ అన్నారు. ఎస్ ఎస్ఎండ్ఎస్ వల్లనే ఇది పాసిబుల్ అయిందండి. ఇట్లాంటి మంచి క్వాలిటీ వీడియోస్ కానీ కంటెంట్ వైజ్ కానీ తీసుకురావడంలో వాళ్ళు చాలా హెల్ప్ చేశారు, సపోర్ట్ చేశారు. అండ్ సుబ్బు చించోడి గారు కామెంట్ చేశారు, జైనవి గారు కూడా రెగ్యులర్ కామెంటర్ తను చేశారు, షేక్ అలీ గారు కామెంట్ చేశారు, హబీబుల్లా షేక్ గారు కామెంట్ చేశారు, ఎస్ న్యూ మెథడ్ ఆఫ్ టీచింగ్ అన్నారు. ఎస్ ఏం లేదండి, మీకు గుర్తుంటట్టు చెప్పడమే నా యొక్క ముఖ్య లక్ష్యం. ఓకేనా, అది న్యూ మెథడ్ అనుకోండి, ఏ మెథడ్ అనుకోండి, బట్ మన గోల్ అనేది మనం రీచ్ అవుతున్నాం అంటే క్లాసెస్. నెక్స్ట్ చూడండి, బిందుమతి గారు కామెంట్ చేశారు, గంగాపార్వతి గారు చూడండి అన్నిటికీ ఆన్సర్స్ పెట్టారు, కిషోర్ క్రిష్ గారు కూడా అన్నిటికీ ఆన్సర్స్ పెట్టారు, పొందూరి త్రినాథ్ గారు కామెంట్ చేశారు. నెక్స్ట్ శ్రీలక్ష్మి గారు ఏదో కామెంట్ చేశారు చూడండి, నేను డైలీ ఫాలో అవుతాను సార్ బట్ కామెంట్ చేయండి సార్, చేస్తే ఏంటో అనుకుంటారో అని అనుకుంటా సార్, రియలైజ్ అయ్యాను సార్, థ్యాంక్ యూ సో మచ్. చూసారా తిను, నాకు తెలుసండి చాలా మంది మీలో వీడియో చూసారని కామెంట్ చేస్తే ఏమనుకుంటారు అనుకుంటారు కదా, ఏమనుకోవడానికి ఏం లేదు. మీరు ఎప్పుడైతే ఆన్సర్ పెట్టారో చూడండి, ఇక్కడ ఒక పర్సన్ లైక్ కూడా కొట్టారు. ఎందుకు లైక్ కొట్టారంటే, మీరు అన్ని ఆన్సర్స్ మీరు జస్ట్ ఏం చేస్తారు, ఇక్కడ మీరు వచ్చే మాట్లాడలేదు కదా వీడియో ముందు, మీరు మీ పర్సనల్ మీరు ఎలా ఫీల్ అయ్యాలో చెప్తున్నారు ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ ఆరెంజ్ క్లాస్ ఎలా ఉందో చెప్పైనా కనీసం ఆన్సర్స్ అన్న పెట్టండి, వన్ అండ్ క్వశ్చన్స్ ఆన్సర్ రాయండి, సింపుల్ కదా. దీనికోసం ఎవరేమనుకోరు, ఎవరేమనుకుంటారు అనుకోవద్దు. మనం ఒక మంచి పని చేసేటప్పుడు, రైట్ పని చేసేటప్పుడు ఎవరేమనుకున్నా పట్టించుకోవద్దు, తెలుసు కదండి. మనకు అన్ని రిలీజియన్స్లో మన ఫ్రీడమ్ ఫైటర్స్ కానీ గొప్ప వాళ్ళు అందరు చెప్పింది ఏంటి, రైట్ పని చేస్తే మీరు ఎవరి నుంచి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అండ్ శ్రీలక్ష్మి గారు రోజు కామెంట్ చేయండి, ఎస్ మేము మీ కామెంట్స్ చదువుతున్నాం డైలీ, ఇవాటి నుంచి చదువుతాం. నెక్స్ట్ చూడండి, బ్రహ్మం గారు అన్నిటికీ కామెంట్ చేశారు, అంజిబాబు గారు ఎస్ ఇట్స్ లైక్ ఆఫ్లైన్ క్లాస్ అంట, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఎలాట్. అండ్ నరేష్ గారు కామెంట్ చేశారు, త్రినాథ్ గారు కామెంట్ చేశారు, అండ్ మధుకర్ గారు చెప్తున్నారు సార్ మహువా అంటే ఇప్ప పువ్వు, థ్యాంక్ యూ మధుకర్. నేనే నిన్న చెప్దాం అనుకున్నాను క్లాస్లో, సో బట్ క్లాస్ ఫ్లోలో ఉండేసరికి తెలుగులో చెప్పడం మర్చిపోయాను. ఎస్ ఇప్ప పువ్వు అంటారండి మహువా గురించి వచ్చింది. స్పైస్ అండ్ నైస్ ఎస్ యాజువల్గా కామెంట్ చేశారు, రమేష్ నాయక్ గారు కామెంట్ చేశారు, వల్లీస్ బయాలజీ కామెంట్ చేశారు, బాలసుందర్ గారు కామెంట్ చేశారు, షేక్ అలీ, శివకుమార్, శ్రీను గుంట, బెహ్రా గారు, శశి గారు కామెంట్ చేశారు, ఈశ్వర్రావు గారు కామెంట్ చేశారు, శివ బొగ్గు కామెంట్ చేశారు, ఈశ్వర్రావు, బొండ మోహన్ రాజు, పొందూరి త్రినాథ్, విఆర్ క్రియేషన్స్, సుధా కిచెన్, రాజు, విజయ్ కుమార్, ప్రశాంత్, సంజీవ కుమార్, అనిల్, సుల్తానా, బ్రహ్మం, అహ్మద్ గారు, బోడా గారు, రమావత్ మంత్రి నాయక్ ఎస్ రమావత్ ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ యువర్ మెసేజ్, బాలాజీ, రహమాన్, జబీనా, ఈశ్వర్రావు, విజయ్ కుమార్ గారు వెంకటరమణ గారు, భారతీయుడు, రాహుల్, సమాలి మధుకర్, ఎస్ అభినయ్ శ్రేయన్ కామెంట్ చేశారు, కస్తూరి సంపత్ కామెంట్ చేశారు, అండ్ మధు సూర్యనాయుడు కామెంట్ ఎస్ అండి, వీళ్ళు రిపీట్గా కామెంట్ చేశారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. కొత్త వాళ్ళకి ఇదే మా వెల్కమ్ టు అవర్ వరల్డ్ ఆఫ్ కరెంట్ అఫైర్స్, అండ్ ఆల్రెడీ ఉన్న వాళ్ళకి ఇదే నా అప్రిషియేషన్. మీ డెడికేషన్ అమేజింగ్ అండి. సో చకచక వితౌట్ వేస్టింగ్ అవర్ టైమ్, లెటర్స్ గో ఇన్ టు అవర్ క్విజ్ క్వశ్చన్స్. ఓకేనా, మీకు ఇక్కడ క్విజ్ కనిపిస్తుందని నేను ఆశిస్తున్నాను. చూడండి, ఫస్ట్ క్వశ్చన్ ఏంటండి, మనం డిస్కస్ చేసింది నిన్న, ఎస్ అల్ మొహీద్ అండ్ అల్ హింద్ ఏ దేశాల మధ్యలో జరిగిన యుద్ధ క్రీడ అని అడిగారండి. సో ఇక్కడ ఆల్రెడీ సంథింగ్ ఏదో మార్క్ చేసింది. సో ఏంటంటే దీని ఆన్సర్ ఏంటండి, దీని ఆన్సర్ వచ్చేసి ఇండియా అండ్ సౌదీ అరేబియా. అందరు కరెక్ట్ పెట్టారండి, ఒక్కళ్ళు కూడా తప్పు పెట్టలేదు. అంటే దీని మీనింగ్ ఏంటంటే మీరు క్లాస్ బాగా వింటున్నారు మీనింగ్. సో నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ మీకు కనిపిస్తుంది కదా, ఇటీవల వాటర్ ప్లేస్ గుర్తింపు పొందిన నగరం ఏది, ఏదండి ఇండోర్, ఆప్షన్ 4 ఇండోర్, ఇది కూడా అందరు కరెక్ట్గా పెట్టారు. నెక్స్ట్ చూద్దామండి, గ్లోబల్ యూత్ డెవలప్మెంట్ ఇండెక్స్ 2021లో ఇండియా ర్యాంక్ ఎంత, ఎస్ అందరు కరెక్ట్గా పెట్టారు 122, కన్ఫ్యూజ్ అవద్దు, 122 రిపీట్ అవుతుంది చూసారా, 2021లో 22 ఉంది కదా అక్కడ, అలా ఇక్కడ కూడా 22 అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, నెక్స్ట్ ఉంది, ప్రపంచంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కృత్రిమ మేధలో ఇన్నోవేషన్ కి పేటెంట్ కల్పించిన మొట్టమొదటి దేశం ఏదండి, దక్షిణాఫ్రికా, కన్ఫ్యూజ్ అవ్వద్దు. దక్షిణాఫ్రికా అంటే అసలు డెవలప్మెంట్ లేదు అనుకోవద్దు, అన్ని చోట్ల ఇప్పుడు డెవలప్మెంట్ జరుగుతుంది. ఎందుకంటే ఇంటర్నెట్ అనేది ఎప్పుడైతే స్ప్రెడ్ అయిందో ఇప్పుడు అన్ని కంట్రీస్ కూడా కొన్ని సంవత్సరాల తర్వాత ఈక్వల్ అయిపోతాయండి టెక్నాలజీ లెవెల్లో. ఓకేనా, ఒకప్పుడు కొన్ని కంట్రీలే కొన్ని ఆధిపత్యం చెలాయించేవారు, ఇప్పుడు ఆ ఛాన్స్ కూడా ఉండదు. నెక్స్ట్ చూడండి, హౌ ఎత్ గాట్స్ ఇట్ బ్యూటీ నవల రచయిత ఎవరెవరండి, సుధామూర్తి గారు. సుధామూర్తి గారి గురించి ఏం చెప్పుకున్నామండి మనం, ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు, సతీమణి గారు, ఆమె గురించి చెప్పుకున్నాం. సో ఇప్పుడు చూడండి, మీరు ఇప్పుడు మనం ఏం కంప్లీట్ చేసామండి, కమెంట్స్ రీడింగ్ అయిపోయింది అండ్ ఇది అయిపోయింది కదా. నెక్స్ట్ ఏంటి, ఇవాళ కరెంట్ అఫైర్స్. ఎస్
ఇవాళ చాలా 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 ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేయడం జరిగింది. అదేంటో చూద్దాం ఇప్పుడే 2 నిమిషాల్లో. ఎస్ అండి, ఫస్ట్ పేజ్ కనిపిస్తుందా మీకు? ఇక్కడ చూస్తే ఏముందండి, రోటీ ఫెస్టివల్ ఇన్ నెల్లూరు అని ఉంది. మీకు డౌట్ రావచ్చు, ఏంటి సార్ ఈ రోటీ ఫెస్టివల్, ఏంటి ఇది అని మీకు డౌట్ రావచ్చు. సో నేను ఇప్పుడు ఏం చెప్పబోతున్నాను అంటే, మీకు ఎవ్రీ ఇయర్ నెల్లూరులో రోటీ ఫెస్టివల్ అనేది జరుగుద్దండి. ఇది ఏ మతానికి సంబంధించిన వాళ్ళు చేసుకుంటారండి? ఇస్లాం మతానికి చెందిన వాళ్ళు చేసుకుంటారు. సో ఈ రోటీ ఫెస్టివల్ని మన వాళ్ళు ఏమంటారంటే ఫెస్టివల్ ఆఫ్ విషెస్. అంటే ఏం లేదండి, సింపుల్ కాన్సెప్ట్ అండి. ఎప్పుడైతే మనిషి మనుషుల మధ్యలో షేరింగ్ అనేది ఉంటుంది చూసారా, అప్పుడు రిలేషన్షిప్స్ అనేవి బాగుంటాయి. ఇక్కడ ఏం చేస్తారంటే, ఒకరు వండిన దాన్ని ఏమంటారు రొట్టెల్ని ఇంకో వాళ్ళకి, ఇంకో వాళ్ళు వండిన రొట్టెలు ఇంకో వాళ్ళు తీసుకొని ఒక ఐకమత్యాన్ని చాడతారండి. ఇది పేరుకే ముస్లింలు చేసిన పండుగ అని ఇక్కడ హిందూస్ కూడా పార్టిసిపేట్ చేస్తారు. సో ఇప్పుడు మనకి ఎగ్జామ్లో యూజ్ అయ్యేది ఏంటండి, ఇక్కడ మనం ఎగ్జామ్లో మనం యూజ్ అయ్యేది ఏంటంటే, ఒక సెకండ్ నేను ఇక్కడ రాస్తాను మీకోసం. ఎగ్జామ్ కోసం మనకి యూజ్ అయ్యేది ఏంటి అంటే, ఇక్కడ ఒక దర్గా ఉందండి, ఈ దర్గాలోనే వీళ్ళు ఇది చేస్తారన్నట్టు. ఓకేనా? సో మనకి ఎగ్జామ్కి ఏం గుర్తు పెట్టుకోవాలండి, దర్గా కంపల్సరీ. దర్గా నేమ్ గుర్తు పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే ఎగ్జామ్లో ఇచ్చినా కూడా మనం మిస్ చేయం. సో ఇక్కడ నేను ఆ దర్గా నేమ్ రాస్తాను చూడండి. దర్గా నేమ్ వచ్చేసి బారా షా, బారా షాహిద్, బారా షాహిద్ దర్గా అండి. సో ఈ బారా షాహిద్ దర్గాలో ఎవ్రీ ఇయర్ కూడా మనకి ఈ పండగనే చేస్తారు. సో ఇయర్ ఎప్పుడు జరుగుతుందండి మీరు అడగాలి ఈ క్వశ్చన్, ఇయర్ ఎప్పుడు జరుగుతారంటే 30th August నుంచి September 3rd వరకు చేద్దాం అనుకున్నారు. బట్ కోవిడ్ రీజన్ వల్ల దీన్ని ప్రస్తుతానికి సెలబ్రేట్ చేయట్లేదండి. సో మనకి ఎందుకండి ఇది అంత ఇంపార్టెంట్ రొట్టెల పండుగ అంటే, ఇది ఏపీ గవర్నమెంట్ ఏం చేసిందంటే 2015లోనే స్టేట్ పండుగలు ఉంటాయి కదా, స్టేట్ రికగ్నైజ్డ్ పండుగల్లో ఇది ఒక పండుగ అండి. సో ఇప్పుడు ఏమంటున్నారంటే, ఇక్కడ ఇంకొకటి ఎగ్జామ్ కోసం, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకో పాయింట్ ఉందండి. ఆ పాయింట్ వచ్చేసి ఏంటి అంటే, ఈ దర్గా దగ్గరే, దర్గా లోపడనే మనకి చూస్తే అక్కడ ఒక చిన్న పాండ్ అండి. పాండ్ అంటే మనం వెళ్ళి ఎప్పుడైనా సరే గుళ్ళోకి కానీ ఎక్కడైనా ఇలాంటి పవిత్ర ప్లేస్కి వెళ్ళినప్పుడు ఏం చేస్తామండి, నీళ్ళల్లో మునిగేసి స్నానం చేసి పవిత్రంగా లోపలికి వెళ్తాం కదా, అలాంటి ఒక పాండ్ ఉందండి. ఆ పాండ్ పేరేంటో ఇప్పుడు నేను ఇక్కడ రాస్తాను గుర్తుపెట్టుకోండి. ఆ పాండ్ పేరు వచ్చేసి స్వర్ణాల ట్యాంక్. ట్యాంక్ అంటే ఏంటండి, నీటి కొలను లాంటిది. సో ఈ స్వర్ణాల ట్యాంక్ అనేది ఎగ్జామ్ గుర్తుపెట్టుకోండి అండ్ బారా షాహిద్ దర్గా అనేది గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు గంధ మహోత్సవ వేడుకలు జరుగుతాయండి లోపల. కనీసం ఈసారి గంధ మహోత్సవ వేడుకలను జరిపించండి సార్. అంటే లోపల వాళ్ళకి సంబంధించిన లోపల గర్భాలయంలో పూజలు కానీ, లేకపోతే వాళ్ళు ఏదైతే చేయాలనుకుంటారు కొన్ని మహోత్సవాలు, అవన్నా చేయించని చెప్పి కోరుకుంటున్నారండి. ఇది ఈ క్వశ్చన్స్ ఉన్నాయి చూసారా. మేము ఎప్పుడైనా సరే అండి మన ఇన్స్టిట్యూట్లో ఏంటంటే, కరెంట్ అఫైర్స్ వచ్చేదనుకోండి జస్ట్ మేము ఓన్లీ ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చేదిలేమంటే, మీరు చూడండి రోటీలో పండుగ జరిగిందని చెప్పేది, దాని బ్యాక్గ్రౌండ్ డేటా అనేది వేరే సోర్స్లోంచి, బుక్లోంచి, నెట్లోంచి మొత్తం సర్చ్ చేసి, న్యూస్ పేపర్లను సర్చ్ చేసి మేము మీకు ఇస్తాము. అందుకే ఇక్కడ ఏదైతే పాయింట్స్ చెప్పారో అవన్నీ మీరు కంపల్సరీ ఎగ్జామ్లో గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చిన మన ఇంపార్టెంట్ టాపిక్, ఇక్కడ చూసారు కదా ఇక్కడ ఒక షీల్డ్ ఉంది, 3 షీల్డ్లు ఉన్నాయి. ఏంటండి ఇక్కడ ఏంటి, దురంద్ అని రాసింది, డురండ్. దీని గురించి చెప్తే నిజం చెప్తున్నా అండి, మీరు అందరు ఇప్పుడు షాక్ అయిపోతారు. ఏంటి తెలుసా, ఇది దురాండ్ కప్ అనేది ఎన్నిసార్లు ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్స్లో, అన్ని ఎగ్జామ్స్లో రిపీటెడ్ అన్న క్వశ్చన్ అండి. సో ఇది ఏ టైంలో ఎప్పుడు అడుగుతారో తెలియదు. ఈ ఇయర్ ఆల్రెడీ న్యూస్ ఉంది కాబట్టి ఇది అడిగే ఛాన్స్ ఉంది. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, దురాండ్, ఈ డురాండ్ కప్పు ఏ గేమ్లో ఆడితే ఇస్తారండి, ఏ గేమ్ తెలుసా, ఫుట్బాల్. ఇది గుర్తుపెట్టేసుకోండి ఇంక మైండ్లో, ఫుట్బాల్ గేమ్ ఆడిన వాళ్ళకి డురాండ్ కప్ అనే కప్ ఇస్తారు. సో ఇది ఎందుకు ఉందంత ఇంపార్టెన్స్ అంటే, ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది తెలుసా అండి, 130 ఏళ్ల క్రితం స్టార్ట్ అయింది. 130 ఏళ్ళు అంటే ఏంటండి, ఎప్పుడో బ్రిటిషర్స్ కాలంలో ఉన్నప్పుడు స్టార్ట్ అయింది. నేను ఇంకా మీకు ఫ్యాక్ట్స్ కూడా ఇస్తాను ఏ ఇయర్ స్టార్ట్ అయిందన్నో. సో ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ అనేది ఇవ్వండి. సో 130 ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ అయిన ఈ గేమ్ ఫుట్బాల్లో ఉన్న కప్పుకి ఇస్తారు కదా. సో ఇది ఆసియాలోని, ఏషియాస్ చూడండి, ఏషియాలో ఓల్డెస్ట్ అంటే పురాతనమైన గేమ్ అంట, పురాతన కప్పు టోర్నమెంట్ అనమాట. సో ఇది ప్రపంచంలో 3వ స్థానంలో ఉంది పురాతన దానిలో. ఇది మన ఏషియాలో మాత్రం 1st స్థానంలో ఉంది. ఇప్పుడు మీరు చూడండి ఇది ఫస్ట్ ఎక్కడ జరిగిందండి, ఇప్పుడు ఈసారి ఎక్కడ జరుగుతుంది, ఇదే ఎగ్జామ్ కడే క్వశ్చన్. సో మీరు ఎగ్జామ్లో 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలండి, ఒకటి ఏంటంటే ఫస్ట్ ఎక్కడ జరిగిందని, ఓకేనా.
ఇక్కడ చూడండి, నేను ఫస్ట్ అని రాస్తాను కదా, ఫస్ట్ వచ్చేసి హిమాచల్ ప్రదేశ్, షార్ట్ కట్ లో రాస్తాను చూడండి, హిమాచల్ ఫస్ట్ వచ్చి హిమాచల్ ప్రదేశ్ లో జరిగిందండి. ప్రస్తుతం ప్రస్తుతం ఇయర్ ఇయర్ 2021 ఎక్కడ జరుగుతుందండి? కోల్కత్తా. ఓకేనా? ఎగ్జామ్లు అడుగుతారండి, ఎగ్జామ్లు అడిగే క్వశ్చన్ ఇదే. ఈ సంవత్సరము దురాంద్ కప్పు ఏ పట్టణంలో జరగబోతుంది, ఆరు ఏ నగరంలో జరగబోతుంది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. కోల్కత్తా ఫస్ట్ ఎక్కడ జరిగిందండి? హిమాచల్ ప్రదేశ్ లో. దురాండ్ కప్ దేనికి సంబంధించింది? ఫుట్బాల్ సంబంధించి. ఎన్ని సంవత్సరాల క్రితం? 130 ఇయర్స్. ఇప్పుడు ఇంకొన్ని ఫ్యాక్ట్స్ మనం తెలుసుకుందాం ఎగ్జామ్కి. సో ఓకేనా, ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారండి? ఇక్కడ రాస్తున్నా చూడండి, 1888 అని గుర్తుపెట్టుకోండి. అంటే 1888 సంవత్సరంలో ఇది స్టార్ట్ చేశారండి. సో మీకు ఇంకొక డౌట్ రావాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, డురాండ్ అనే పేరు ఎందుకు ఉంది అంటే, అప్పుడున్న మన విదేశాంగ కార్యదర్శి ఉన్నారు కదా, బ్రిటిషర్స్ అప్పట్లో పరిపాలించారు కదా, వాళ్ళ నేమ్సే పెట్టుకుంటారు కదా. సో తన నేమ్ పెట్టారండి, తన ఫుల్ నేమ్ ఏంటో చూద్దాం ఇక్కడ మనము. మోర్టిమర్ దురాండ్. దురాండ్ ఆల్రెడీ నేమే ఉందండి, మోర్టిమర్ తన పేరు. సో గుర్తుపెట్టేసుకోండి, ఇక్కడ నేను ఈ పేజ్లో రాసిన పాయింట్స్ ప్రతి ఒక్కటి ఇంపార్టెంట్ అండి. ఓకేనా, మీరు ఒకసారి పాజ్ పెట్టైనా చూడండి, లేకపోతే మళ్ళీ రిపీటెడ్ అని చూడండి. బట్ చూడండి, ఈ ఒక్కొక్క పాయింట్ ఒక్కొక్కటి ఎగ్జామ్లో నేను కంపల్సరీ రాసి చెప్తున్నాను, వీటిలలోంచి ఎగ్జామ్లో వస్తుంది. ఇవి కాకుండా ఇంకా ఏ క్వశ్చన్స్ అడుగుతారంటే, 1, 2, 3, 4, 5, 6, ఎస్ ఇన్ని సిక్స్ కంప్లీట్ చేసాం కదా, వీటిలలోంచి అడిగే ఛాన్స్ ఉంది కంపల్సరీ. సో ఇప్పుడు నెక్స్ట్ కాన్సెప్ట్ చూద్దాం. సార్ ఇదేంటి సార్ టోక్యో పారా ఒలింపిక్స్ అని పెట్టారు ఇక్కడ అంటే, మొన్న రీసెంట్గా ఒలింపిక్స్ జరిగాయి కదండి, ఇప్పుడు పారా ఒలింపిక్స్ అని జరిగాయి. సో పారా ఒలింపిక్స్ అంటే ఏంటి అనేది నేను మీకు చెప్పనండి, చూపిస్తాను. నెక్స్ట్ పేజ్లో చూద్దాం. చూడండి ఇక్కడ వీళ్ళందరూ ఎవరండి? వీళ్ళందరినీ దివ్యాంగులు అంటారండి. వీళ్ళకి ఏదో ఒక అవయము దేవుడు పుట్టించినప్పుడు కానీ పోగొట్టుండొచ్చు, ఆర్ ఏమైనా యాక్సిడెంట్లో కానీ పోగొట్టుండొచ్చు. బట్ వీళ్ళందరికీ ఎందుకు సార్ ఒలింపిక్స్ అంటే మీకు ఒకటి చెప్పనా అండి, మనిషికి గెలవాలి అన్న సంకల్పం ఉన్నప్పుడు బాడీలో ఏ పార్ట్ ఉందా లేదా అని చూసుకోరండి. ఎవరికి ప్రాబ్లం తెలుసా? అందరికీ మన అన్ని బాడీ పార్ట్స్ ఉండి ఏమీ కష్టపడకుండా సోమరిపోతుల్లా తయారయ్యి ఏం చేయకుండా ఉండరు చూసారా, వాళ్ళకి లైఫ్ అనేది చాలా కష్టం. బట్ వీళ్ళకి మీరు చూడండి, తనకు ఒక కాలు లేపని పరిగెడుతున్నారండి. సో అందుకే ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయడం కోసం పారా ఒలింపిక్స్ అని పెట్టారు. ఈవెన్ మన ఎగ్జామ్స్ కూడా మీరు చూడండి, సపోజ్ ఐ సైట్ లేకపోయినా చెవులు వినపడిపోయినా వీళ్ళని ఎంకరేజ్ చేయడం కోసం కొంచెం రిజర్వేషన్ ఇచ్చేసి వాళ్ళకి పర్సంటేజ్ ఇచ్చేసి ఎంకరేజ్ చేస్తారు. ఎందుకంటే మన ఇండియాలో చూడండి, అందరూ మనం ఇంక్లూజివ్ అండి. ఓన్లీ ఈ క్యాస్ట్ కానీ రిలీజనే కాదు, ప్రతి ఒక్క పర్సన్కి వాల్యూ ఉండాలి, ప్రతి ఒక్క పర్సన్. ఇప్పుడు మీరు చూడండి, వీళ్ళకి ఇంత ఎంకరేజ్మెంట్ వల్ల వీళ్ళకు ఒక ఒలింపిక్స్ అనే గేమ్ పెట్టడం వల్ల ఎంత బాగుంది చెప్పండి. సో దీన్ని కూడా ఇండియా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారండి. ప్లస్ ఇది ఎప్పుడు ఎక్కడ జరుగుతుందండి? టోక్యోలో. సేమ్ అండి, మొన్న ఎక్కడైతే జరిగిందో ఇది కూడా అక్కడే. నేను ఇక్కడ రాస్తాను ఒక్క సెకండ్. సో ఇది కూడా ఎక్కడండి? టోక్యోలో జరుగుతుంది. టోక్యో ఎక్కడుందండి? జపాన్లో ఉంది. సో వీళ్ళని ఎంకరేజ్ చేయడం కోసం ఇది చేశారు. సో ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, సార్ మరి అంతకుముందు ఇండియా ఏమన్నా పెర్ఫామ్ చేసిందా ఏంటి అని. అంటే ఇప్పటివరకు ఇండియా చేసింది ఏంటి అంటే, ఇండియాకి ఇప్పటివరకు 2 గోల్డ్, 1 సిల్వర్, and 1 బ్రాంజ్ వచ్చిందండి. అండ్ వరల్డ్ లో 42nd ప్లేస్ లో ఉంది. అంటే దీని మీనింగ్ ఏంటండి, మన వాళ్ళు కూడా బాగా పెర్ఫామ్ చేస్తున్నారని, ఇంకా సపోర్ట్ ఇస్ ఇంకా చేస్తారు. సో మీకు వచ్చే కొన్ని రోజుల్లో న్యూస్ లో ఏమైందంటే, వీళ్ళలో విన్నర్స్ ఎవరు అనే క్వశ్చన్స్ కూడా వస్తాయి. లాస్ట్ ఇయర్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ లో ఎగ్జామ్ లో మీరు చూసినా దానిలో అడిగారు, ఏ పర్సన్కి వచ్చింది ఈ పర్సన్కి వచ్చింది అని ఎందుకు అడిగారండి. సో ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి అడిగారు. సో ఇది ఈజ్ ఆల్ అబౌట్ మన పారా ఒలింపిక్స్ అండి. నెక్స్ట్ ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి తెలుసుకుందామండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉమెన్ అందరు నించొని ఉన్నారు, ఏదో సమ్ మార్కెటింగ్ చేస్తున్నట్టు ఏదో ఉంది చూసారా. ఇదేంటి అంటే SHG. నేను ఇక్కడ రాస్తానండి, ఈ కాన్సెప్ట్ ఏంటో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత మనం ఫ్యాక్ట్స్ చూద్దాము. SHG అంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అండి. మీ ఊర్లో చూసారా కొంతమంది లేడీస్ కానీ, అంటే అర్బన్ లో కూడా ఉంది, ఓన్లీ విలేజ్ లో కాదు, అర్బన్ లో కూడా ఏంటంటే వాళ్ళకు గ్రూప్ లాగా ఫామ్ అయ్యి వాళ్ళు వాళ్ళకు వచ్చిన టాలెంట్ తోటి వాళ్ళు కొన్ని ఐటమ్స్ తయారు చేస్తారు, లైక్ కుట్టు మిషన్ కానీ హ్యాండ్లూమ్స్ కానీ, ఫర్ ఎగ్జాంపుల్ టాయ్స్ తయారు చేయడం కానీ, లైక్ చీరలు తయారు చేయడం కానీ, ఇలాంటి చేస్తారు కదా. వీళ్ళందరూ కూడా గ్రూప్ గా ఫామ్ అయ్యి ఒక వీళ్ళు హెల్ప్ చేసుకుని వాళ్ళు మనీ వేసుకొని చేసుకుంటారండి. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఈజ్ మోస్ట్ సక్సెస్ఫుల్ గ్రూప్ అండి సో ఇండియాలో. సో వీళ్ళని ఎంకరేజ్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ ఒక స్కీమ్ తెచ్చిందండి, అదేంటో చూద్దాం. ఇక్కడ నేను రాస్తాను అవార్డు, దాని పేరు వచ్చేసి సోన్
సోన్ చిరాయా. సోన్ చిరాయా అనేది మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్, ఇది గుర్తుపెట్టుకోండి, మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్, ఈ మినిస్ట్రీ రిలీజ్ చేసిందండి. వీళ్ళు ఏమంటున్నారంటే ఈ స్కీమ్ ద్వారా ఈ ఉమెన్కి మేము ఎంకరేజ్ చేస్తాము, మేము మనీ ఇచ్చి సపోర్ట్ చేస్తాం, వీళ్ళ స్కిల్స్ ఇచ్చి సపోర్ట్ చేస్తాం. ఎందుకంటే అండి ఇప్పుడు అందరు కూడా, ఇప్పుడు కోవిడ్ వచ్చిందండి, కోవిడ్ తర్వాత ఏమైంది మనకి ఎకనామీ కూడా చాలా డౌన్ఫాల్ అయింది. సో ఇలాంటి టైంలో మన ఎకనామీని బూస్ట్ చేయాలన్నా అండ్ అందరికీ ఎంప్లాయ్మెంట్ రావాలన్నా ఎవరికి కూడా ఖర్చు పెట్టుకోవడం కూడా మనీ లేవు కదా, సో ఇవన్నీ చేయాలంటే ఏం చేయాలి, ఇలాంటి స్కీమ్స్ ఇంపార్టెంట్. సో ఎస్ఎచ్జి అని వస్తే సోన్ చర్యా, ఆర్ సోన్ చర్యా స్కీమ్ దేనికి సంబంధించి అంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ సంబంధించింది అండ్ మినిస్ట్రీ ఆఫ్ అర్బన్ అండ్ హోమ్ అఫేర్స్ నుంచి చేసింది అని చెప్పేసి మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇంతే ఎగ్జామ్కి ఈ యొక్క పాయింట్ ఇనఫ్. నెక్స్ట్ చూడండి, ఆర్గాన్ డొనేషన్స్. ఆర్గాన్ డొనేషన్ డే ఎప్పుడండి, ఆగస్ట్ 13 వచ్చిందండి. సో ఆర్గాన్ డొనేషన్ డేలో ఈ కాన్సెప్ట్లో ఏం చెప్తున్నారంటే, ఒక పర్సన్ అంట 9 మందికి అవయవదానం చేయొచ్చు అంట. ఇక్కడ ఆల్రెడీ అందుకే మీకోసం మంచి ఇమేజ్ పెట్టాను చూడండి, కిడ్నీ కానీ, హార్ట్ కానీ, ఐస్ కానీ, బ్లడ్ కానీ, బ్రెయిన్ కానీ, కొంతమంది అయితే లంగ్స్, ఇట్లా డిఫరెంట్ థింగ్స్ అనేసి వాళ్ళు ప్రాణాలు పోయాక ఆ ఎక్స్పైరీ టైం ఉంటుంది చూసారు, ఎక్స్పైరీ టైంలో కనుక బ్యాంక్కి తీసుకెళ్తే, అంటే ఐ బ్యాంక్ కానీ బ్లడ్ బ్యాంక్ కానీ తీసుకెళ్తే వాళ్ళు తీసి వేరే వాళ్ళకి యూజ్ చేస్తారు అన్నమాట. సో అవయవదానానికి మనం ఎంకరేజ్మెంట్గా ఆగస్ట్ 13 అనే డేని మనం ఆ డేగా తీసుకెళ్తామండి. ఫస్ట్ అవయవదానం అనేది ఎక్కడ జరిగిందంటే, ఇది చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ కోసం, ఫస్ట్ ఎక్కడ జరిగిందంటే యునైటెడ్ స్టేట్స్ యుఎస్ఏలో. ఏ సంవత్సరం అండి, 1954లోనే వాళ్ళు స్టార్ట్ చేశారు. ఫస్ట్ సక్సెస్ఫుల్గా అవయవదానం జరిగిందండి. ఇలాంటి ఇష్యూస్ కంటిన్యూస్గా న్యూస్ లో ఉంటున్నాయి, ఎందుకు తెలుసా? ఫర్ ఎగ్జాంపుల్ గ్రీన్ కారిడార్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. గ్రీన్ కారిడార్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తికి నుంచి ఇంకో వ్యక్తికి అవయవ ట్రాన్స్ప్లాంట్ చేయాలి, బ్రెయిన్ ట్రాన్స్ప్లాంటేషన్, హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి, మీరు చాలాసార్లు న్యూస్లో చూసే ఉంటారు. ఆ టైంలో ఏం చేస్తారు తెలుసా, ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ అన్ని కూడా కంప్లీట్ గ్రీన్ పెట్టేసి అందరూ ఆగిపోతే ఒక 45 మినిట్స్లో ఈ చివర నుంచి ఆ చివరకు ఉంటే 50-60 కిలోమీటర్స్ కూడా అంత స్పీడ్లో వెళ్ళి ట్రావెల్ చేస్తారు కదా, చాలామంది ఫ్లైట్లో, చాలామంది మెట్రోలో ఇలా కూడా చేశారు. అది గ్రీన్ కారిడార్, ఇట్ జస్ట్ మీ అవేర్నెస్ కోసమే. అండ్ ఆగస్ట్ 13 అనే డేట్ మాత్రం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి, ఈ పర్సన్ చాలా 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 ఇంపార్టెంట్ పర్సన్ అండి. ఫస్ట్ నేను ఇతని పేరు, ఈ సార్ పేరు రాస్తాను, ఇక్కడ రాశాక మనం మాట్లాడుకుందామండి. సార్ పేరు వచ్చేసి కమలేష్ కుమార్ కమలేష్ కుమార్ పంత్ గారు. తనకి ఎంత పెద్ద, ఎంత మంచి పోస్ట్ ఇచ్చారు తెలుసా అండి, తనకి న్యూ చైర్మన్ ఆఫ్ ఎన్పిపిఏ అంటే నేషనల్ ఫార్మసెటికల్ ప్రైజింగ్ అథారిటీ. ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే, ఇది గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్లో వచ్చే అవకాశం చాలా చాలా ఉంది. ఈ ఎన్పిపిఏ ఏం చేస్తుంది తెలుసా అండి, మొత్తం మీ మెడికల్ షాప్ ఉందా, మెడికల్ షాప్కి వెళ్ళి మనం ఎల్ఏసి 1 రూపీకో 2 రూపీకో 5 రూపీకో కొనుక్కుంటా, ఆ స్ట్రిప్ ఉంటుంది చూసారా, వీటన్నిటికీ ప్రైస్ రెగ్యులేటరీ చేస్తుంది. ఓకేనా, అంటే ఏది ఎంత ప్రైస్ పెట్టాలి, ఇంత ప్రైస్ పెట్టాలా లేదా, అంటే జనాలకు ఎంత సపోర్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కాస్ట్లీ ఉంటాయి కొన్ని జనరిక్ మెడిసిన్స్ ఉంటాయి, చాలా టూ మచ్ కాస్ట్లీ ఉన్నాయనుకోండి, అవి ఎవరు కూడా కొనలేరు కాబట్టి వీళ్ళు ప్రైస్ రెగ్యులేటరీ అనేది చేస్తూ ఉంటారండి. సో ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయ్యారండి, ఇది కూడా ఇంపార్టెంట్ అండి. ఎన్పిపిఏ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందండి, ఇంకో కలర్తో రాస్తాను ఇక్కడ కలిసిపోకుండా. ఎన్పిపిఏ అనేది 1997లో ఎస్టాబ్లిష్ చేశారండి. ఓకేనా, నేషనల్ ఫార్మసెటికల్ ప్రైజింగ్ అథారిటీ అనేది దీని ఫుల్ నేమ్ అండి. ఓకేనా, సో ఇది వచ్చేసి ఈ క్వశ్చన్ మీరు గుర్తుపెట్టేసుకోండి. ఎగ్జామ్లో నేను చెప్తాగా నేను చెప్పే ప్రతి పాయింట్ కూడా ఎగ్జామ్ డైరెక్ట్ క్వశ్చన్ లాంటిది అండి, ఎందుకంటే డైరెక్ట్ కడతారు, న్యూ చైర్మన్ ఎవరైనా అడుగుతారు, అంతకుముందున్న బిట్స్ కూడా అంతే, డైరెక్ట్ క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది. సో నెక్స్ట్ చూడండి, ఇదేంటి సార్ మొత్తం ఇక్కడ ఏదో క్లీనింగ్ చేస్తున్నారంటే, న్యూఢిల్లీ ఒక కొత్త ఇనిషియేటివ్ తీసుకుందండి, అదేంటో చూద్దాం ఇప్పుడు. న్యూఢిల్లీ, మన ఢిల్లీ అంటే న్యూఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అనేది ఏం తీసుకుందంటే, క్లీన్ సిటీ యాప్. మనం 2 డేస్ బ్యాక్ ఏం చూసామండి, క్లీన్ సిటీ అంటే ఏంటంటే ఇండోర్ ఈజ్ ఎ క్లీన్ సిటీ, బట్ ఇక్కడ క్లీన్ సిటీ యాప్ అంటే ఏంటి అంటే వీళ్ళు ఒక యాప్ క్రియేట్ చేశారండి. ఈ యాప్లో ఏంటి తెలుసా, మీరు మీ ఏరియాలో చెత్త ఉందనుకోండి, తీసుకురావడానికి వెళ్ళలేదు, రెగ్యులర్గా తీసుకెళ్తారు, తీసుకురావడానికి వెళ్ళలేదు, ఆరు ఊరవతల ఇలా చెత్త ఉంది,
మీరు వెంటనే గనక ఆ యాప్లో కంప్లైంట్ రేజ్ చేస్తే ఆ వెహికల్ వచ్చే జీపీఎస్ కూడా, అంటే అది ఎంత దూరంలో ఉంది, అసలు స్టార్ట్ అయిందా లేదా అని అలాంటి డీటెయిల్స్ ఇస్తారు, మీ కంప్లైంట్స్కి ఆన్సర్ చేస్తారు. అండ్ ఢిల్లీ ఏంటంటే అదే మన రాజధాని కాబట్టి లోకల్ మున్సిపాలిటీ వాళ్ళు డెసిషన్ తీసుకున్నారు ఏంటి అంటే కంప్లీట్గా మనము క్లీన్ సిటీలా చేయాలని చెప్పి చేశారు. అండ్ ఎందుకు చేస్తున్నారండి ఇదంతా అంటే, ఇప్పుడు మనం 75 ఇయర్స్ ఆఫ్ ఇండిపెండెన్స్ సెలబ్రేట్ చేసుకోబోతున్నాం, సో దానికి ఒక నేమ్ కూడా పెట్టారు, ఆజాదీక అమృత్ మహోత్సవ్ అనే దాని మీద కొన్ని స్కీమ్స్. లాస్ట్ మనం 1 వీక్ బ్యాక్ చూసినట్టయితే కూడా ఇలాంటి స్కీమ్ ఒకటి తయారు చేశారు, అండ్ దీని గురించి ఎక్కువ పాపులర్ చేస్తానన్నారు. సో 75 ఇయర్స్ సందర్భంగా మనం ఇలాంటి రిఫార్మ్స్ అన్ని చేయాలి. ముందు పచ్చదనం పరిశుభ్రత ఇంపార్టెంట్ కాబట్టి సో క్లీనింగ్ ఈనింగ్ ప్రోగ్రామ్ పెట్టారు. సో మీరు ఎగ్జామ్లో గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, క్లీన్ సిటీ యాప్ అనేది ఏ మున్సిపాలిటీ, అది ఢిల్లీ మున్సిపాలిటీ చేసింది, ఎవరు చేశారు అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చూడండి, ఏంటి సార్ ఇది సూపర్ ఉంది, ఇది ఏదైనా మాలా అంటే ఇది మాల్ కాదు, ఇది వచ్చేసి ఒక ఎయిర్పోర్ట్. ఏ ఎయిర్పోర్ట్ అండి? హమద్ ఎయిర్పోర్ట్. నేను చెప్తాను ఎక్కడుందో, HAMAD హమద్ సెకండ్ హమద్ ఎయిర్పోర్ట్ ఎక్కడుందండి? ఇది దోహాలో ఉంది. సో దోహాలో ఉన్న ఎయిర్పోర్ట్కి ఫస్ట్ ప్లేస్ ఇచ్చారండి ర్యాంకులలో. సో ఎవరు ఇచ్చారండి? స్కై ట్రాక్స్ ఇక్కడ రాస్తా చూడండి, SKY స్కై ట్రాక్స్ సైట్రాక్స్ అనే సంస్థ దీనికి ఫస్ట్ ప్లేస్ ఇచ్చిందండి. నిన్నగాక మొన్న మనం ఒక బిడ్ చూసాం చూసారు, IGI ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గురించి కూడా ఉంది. దాన్ని ఎంతో ర్యాంక్ అండి మనకి? 45 ర్యాంక్. ఇది గుర్తుపెట్టుకోండి. సో వీళ్ళు అక్కడ బిజినెస్ ఎట్లా హ్యాండిల్ చేస్తున్నారు, పీపుల్ని ఎట్లా హ్యాండిల్ చేస్తారు, ఎమ్యూనిటీస్ ఎట్లున్నాయి, అవ్వెట్లున్నాయి, ఇవన్నీ కూడా చూసి అంతర్జాతీయ లెవెల్లో ర్యాంక్స్ ఇస్తారండి. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, హమద్ ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దోహాలో ఉంది, దానికి ఫస్ట్ ర్యాంక్. అండ్ 45th ర్యాంక్ ఏంటండి? మన దానికి వచ్చింది IGI. చూసారా అండి, మీరు రెగ్యులర్ కరెంట్ అఫేర్స్ ప్రిపేర్ అవుతే ఏమైందంటే మీకు కనెక్టివిటీ ఉంటుంది. మొన్న క్లాస్ ఈ క్లాస్ ఉంటే మీకు రెండోసారి వింటారు కదా, మీకు గుర్తుండిపోతుందండి, ఓహో 45 ప్లేస్లో ఇది ఉంది అని చెప్పేసి. ఎవరైతే సడన్గా ఎగ్జామ్ ముందు ప్రిపేర్ అవుతారో వాళ్ళు అస్సలు కూడా మెమొరీ తక్కువ ఉంటుంది. సో ఇదండి వాళ్ళ కరెంట్ అఫేర్స్. నాకు తెలిసి మీకు కొత్త సెటప్ నచ్చింది అనుకుంటున్నాను. సో మీరు కమెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందో, ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో, కొత్త ఎక్స్పీరియన్స్ అని. అండ్ ఇవాళ క్విజ్ ఏం లేదండి. మీరు ఏం చేస్తారంటే, ఇవాళ చెప్పిన కాన్సెప్ట్స్ మీకు ఏం నచ్చిందో చెప్పండి. అంటే SHG కాన్సెప్ట్ నచ్చిందా, క్లీన్ సిటీ యాప్ నచ్చిందా, ఆర్ రోటీల పండగ నచ్చిందా, అది మన రీజనల్ న్యూస్ అండి, అలాంటి పండగ నచ్చిందా, లేకపోతే ఏం నచ్చిందో ఈ వీడియో కింద కామెంట్ చేయండి. మేము అన్ని మీ ప్రతి ఒక్క కామెంట్స్ అవుతున్నామండి, అండ్ వీఆర్ వెరీ మచ్ హ్యాపీ. మిమ్మల్ని కూడా కంగ్రాచులేట్ చేయాలనుకుంటున్నాను అడ్వాన్స్గా. ఎవరైతే రోజు ఇలా పెట్టిన క్విజ్లు అటెండ్ అయ్యి ఆర్ రోజు చెప్పిన కాన్సెప్ట్స్ టైప్ చేసి ఉంటారో, వాళ్ళ కాన్సెప్ట్ అనేది 100% మైండ్లో ఫిక్స్ అయిపోద్దండి. ఎగ్జామ్లో ఇప్పుడు ఎలా అయితే కరెక్ట్ ఆన్సర్స్ పెడుతున్నారో, ఎగ్జామ్లో కూడా మిస్ అవ్వకుండా మీరు అట్లే ఆన్సర్స్ పెడతారు, ఇది గ్యారంటీ. ఎవరైతే రోజు పెడతారో ఎగ్జామ్లో వచ్చినా సరే పెడతారు. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ యూ వన్స్ అగైన్. అండ్ కొత్త సబ్స్క్రైబర్స్కి వెల్కమ్ టు అవర్ ఛానల్. మీకు ఇంకా వాల్యుడేషన్ ఇస్తాం. ద మోర్ కామెంట్స్ మోర్ రెస్పాన్స్, వీ కెన్ డూ మోర్. అంతే కదండి, ఇప్పుడు మీరు బాగా చదువుతున్నారు, మీకు మేము అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చి మీరు బాగా కామెంట్ చేస్తుంటే, మీరు ఇంకా కామెంట్ చేసినట్టే మీరు కూడా మాకు మెసేజ్ చేసి, ఇది ఒక ఇంట్రాక్షన్ చెప్పే కదా స్టార్టింగ్ డేనే, మీరు మాతో మాట్లాడాలంటే మేమైతే మీకు 1 వేలేట్ నుంచి మాట్లాడుతున్నాం, బట్ మీ వ్యూస్ మాది వెళ్ళాలంటే మీరు కంపల్సరీ కామెంట్ చేయండి. ఎవరో ఒకరు చెప్పారు కదా, ఇన్ని రోజులు నేను చూస్తున్నా సార్ వీడియో బట్ కామెంట్ చేయట్లే అన్నారు కదా, అలానే మీరు కామెంట్ చేయండి. అండ్ వన్స్ అగైన్ మీకు గుర్తు చేసిన, కొత్త బుక్స్ వచ్చాయి కొత్త సిలబస్ ప్రకారం, మన డిస్క్రిప్షన్లో ఉన్న దానికి కాల్ చేయండి, ఆర్ మన వీడియోకి స్క్రోల్ అవుతుంటుంది కదా నెంబర్, ఆ నెంబర్ కన్నా కాల్ చేసి ఇంటి దగ్గరకే బుక్స్ తెప్పించుకొని త్వరగా కంప్లీట్ చేసేసి, త్వరగా రివైజ్ చేసేసి, త్వరగా ఎగ్జామ్ రాసేసి, త్వరగా జాబ్ తెచ్చేసుకోండి. ఇదే మా అందరి కోరిక. ఓకేనా? సీ యూ సూన్. రేపు మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాము. థ్యాంక్ యూ, టేక్ కేర్, ఎంజాయ్ యువర్ వీకెండ్. అండ్ మీ అందరికి కూడా అడ్వాన్స్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే అండి. రేపు తప్పకుండా వీలైతే వెళ్ళి జెండా వందనకి అటెండ్ అవ్వండి, ఆ టీవీలో అన్న రేపు ఫ్లాగ్ హోస్టింగ్ అది చూడండి. అసలు మన కంట్రీలో ఇంత అద్భుతమైన ఈవెంట్, ఇది మన కంట్రీ చేసుకునే పండుగ అండి, ఇది మన అందరం కలిసి చేసుకునే పండుగ. కొన్ని పండుగలు కొన్ని రిలీజియన్స్ కొన్ని గ్రూప్స్ చేసుకుంటాయి, బట్ ఇది అందరూ మనం చేసుకునే పండుగ కాబట్టి థ్యాంక్ యూ సో మచ్, టేక్ కేర్, జై హింద్.